ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సాధారణ సమస్యల్ని, అలాగే వ్యాధుల్ని మీ ఇంట్లో మీరే తేలికైన సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలతో తగ్గించుకునే ప్రక్రియని నేర్చుకుంటున్నారు. ఈ ఔషధాలు చాలా విలువైనవి, చాలా తేలికైనవి. ఇలాంటి రోజువారీ సమస్యల్లో ముఖ్యమైనది కండ్ల కలక, కంజంక్టివైటిస్. వర్షాలు పడే రోజుల్లో కానీ, లేదా బాగా ఎండలుగా ఉన్న రోజుల్లో కానీ, బాగా దుమ్ము ధూళి ఇలాంటివి ఉన్న సమయాలలో కానీ, లేకపోతే బాగా కంప్యూటర్లు ఇలాంటివి చూసి ఈ కళ్ళు దెబ్బతిన్నప్పుడు కానీ కళ్ళ కలక వస్తుంది. ఈ కళ్ళ కలకని సురక్షితంగా తగ్గించుకోవాలి, ఎఫెక్టివ్గా తగ్గించుకోవాలి. ఎలా? ఒక చక్కని ఔషధం ఉంది, బోరిక్ పౌడర్. ఇది మీకు ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది. మామూలుగా బియ్యాన్ని వీటిని ముక్కు పట్టకుండా దీన్ని కలుపుతూ ఉంటారు. ఈ బోరిక్ పౌడర్ని తీసుకోండి. తీసుకొని దీనికి సమాన భాగం పేరిన నెయ్యి, మామూలుగా ఇంట్లో మనం తయారు చేసుకున్న నెయ్యిని అట్లాగా రూమ్ టెంపరేచర్లో వదిలేసేస్తే పేరుకుంటుంది. లేకపోతే ఒకవేళ ఎండాకాలం పేరుకోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి, పేరుకుంటుంది. ఇప్పుడు బోరిక్ పౌడర్ ఎంత తీసుకున్నారో సమాన భాగం ఈ పేరిన నెయ్యి తీసుకొని రెండింటిని కలపండి, పేస్ట్లాగా అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని కింద కందప్ప ఇట్లా కిందకి లాగి ఇలాగా కాటుకు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇలాగా అంజనంలాగా పెట్టుకుంటూ ఉంటే కళ్ళ కలక, అలాగే కంట్లో ఎరుపులు, అలాగే కంటి నుంచి నీళ్లు గారటం, అలాగే కళ్ళు మెరమెరలాడటం, ఇసుకబోసినట్టు ఉండటం, కంటి ఎలర్జీలు, అన్నిటికీ ఇది రామబాణంలాగా పనిచేస్తుంది. చాలా అమోఘమైన చికిత్స ఇది. కాబట్టి మీకు ఒకవేళ కంట్లో నలకలు పడ్డా, కన్ను మెరమెరలాడుతున్నా, కన్ను ఎర్రబడి కంజంక్టివైటిస్ వచ్చిన, వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ, లేకపోతే ఐ స్ట్రెయిన్ అనిపిస్తూ ఉన్నా, ఈ ఔషధాన్ని మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు. బోరిక్ పౌడర్ని పేరిన నేతితో కలపాలి. దీన్ని కంట్లో ఇలాగా అంజనం అంటే కాటుకు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి. దీంతో ఐ రెడ్నెస్, తర్వాత ఐ వాటరింగు, కంజంక్టివైటిస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చూసారా ఎంత తేలిగ్గా ఈ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చో? ఇలాంటి మరొక తేలికైన సమర్థవంతమైన ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.